ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నాయని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం సిడబ్ల్యూసీ గోడౌన్లో రిలయన్స్ సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్ ను నిల్వ చేసుకునేందుకు అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ముఠా కార్మికులు చేస్తున్న ధర్నాకి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని రిలయన్స్ సంస్థ జోక్యాన్ని నివారించాలని రవీంద్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ కాశీ విశ్వనాథం, ఏఎఫ్టీయు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఖాళీ లేదు, అయితే రిజర్వేషన్ చేంజ్ చేసుకుని వచ్చారు 5000కి. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళు ఒక పక్క ప్లాన్ గా వచ్చారు అంటే ప్రతి సెంటర్ చాలా ఉంది. అంటే వాళ్ళు ఏమన్నారంటే అది స్కాన్ చేసి లోపల పెట్టుకోవటం చదువుకోవటం అది లేట్ అవుద్ది, ప్లస్ మీకు రాని పని అన్నారు. మేమేమన్నామంటే దిగుమతి అప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఎలాగో 20 మంది 30 మంది స్టాప్ పెట్టుకున్నారు. మేము మామూలుగా వెహికల్ వస్తుంది, దాంట్లో 1000 బాక్స్ వస్తుంది. బాక్స్కి 2 రూపాయలు 3 రూపాయలు 1 రూపాయ అది మీ రేట్ ఎంత ఉందో మీ రేట్ కార్డు దాన్ని బట్టి మాకు ఇచ్చేయండి. మేము వచ్చేసి ఒక 10 మంది 15 మంది వచ్చి టాటాగా లారీ బియ్యం లారీ ఎలా దిగుతాం అలా దించేస్తాం. మీకు స్టాప్ ఉంటారు కాబట్టి అటన్నిటిని స్టాక్ స్కాన్ చేసుకుని ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో పెట్టుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు మామూలుగా మీరు స్కాన్ చేసేసి ప్లాట్ఫార్మ్ బయట పెట్టించండి, మాకు ప్లాట్ఫార్మ్ పెట్టించండి మీ వర్క్తో మేము తీసుకుని లారీ లోడ్ చేసేస్తాం అని కూడా చెప్పాం. వాళ్ళు అలా కాదు, అసలు మీతో చేర్చడానికి మాకు ఇష్టం లేదు అన్నారు. అంటే బీకామ్ చదువుకుని బాక్సులు మచిలీపట్నంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ లో మరి ఇక్కడ కార్మికులకు ఉన్నటువంటి ఆందోళనని గత కింద నుంచి చేస్తా ఉన్నారు. దాని మీద వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను తెలుసుకుని మరి ప్రభుత్వం కూడా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంఘీభావం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గోడౌన్ కట్టి దాదాపు 50 సంవత్సరాల పైన అవుతుంది. అనేక మంది ఇక్కడ కార్మికులుగా ఈ గోడౌన్స్లో పనిచేశారు. మరి ఈ రోజున రిలయన్స్ సంస్థ వాళ్ళు ఇక్కడ ఒక 5000 మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి గోడౌన్ని లీజుకు తీసుకుని అందులో వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి మెటీరియల్ పెడతా ఉన్నారు. దాన్ని కూడా వేరే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేసుకున్నామని చెప్తా ఉంటే మరి రాబోయే కాలంలో మొత్తం గోడౌన్ అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయిపోతే మాకు ఉపాధి అవకాశాలు కోల్పోతామని చెప్పి వాళ్ళు ఆందోళన చెప్తా ఉన్నారు. ప్రభుత్వం
చేయాలి ఒక పాలసీ తీసుకున్నారు ఇవాల దేశవ్యాప్తంగా మొత్తం కూడా రిలయన్స్ సంస్థకు అప్ చెప్పేస్తా ఉంది ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాల ప్రైవేటీకరణ చేసే దాంట్లో భాగంగా మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ సంస్థను నమ్ముకుని జీవిస్తున్నటువంటి కుటుంబాలని మనం రోడ్డు పాలు చేస్తాం ఇవాళ చూస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో అక్కడ అన్యాయం జరిగిపోతుంది అలాగే అనేక సంస్థలు బ్యాంకులు ఇవాళ ప్రైవేటీకరణ అయిపోతున్నాయి చివరికి గోడౌన్స్ కూడా ఇవాళ ప్రైవేటీకరణ అయిపోతే ఇవాళ ఈ కార్మికులందరూ ఏమవ్వాలని చెప్పి ఒకసారి ప్రభుత్వాన్ని నేను అడుగుతాను ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే ఒక పాలసీ తీసుకునే ముందు ప్రభుత్వం ఈ కార్మికుల పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఆలోచన చేయకుండా ఇవాళ ఈ పాలసీ తీసేసుకుంటుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రభుత్వం వెంటనే కల్పించుకోవాలా కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలా ఈ గోడౌన్స్ ఏదైతే సిడబ్ల్యూసీ గోడౌన్స్ని ఇప్పుడు ఆల్రెడీ కాకినాడ తాడేపల్లిగూడెం రాజమండ్రి అదేవిధంగా గుడివాడ ఇవన్నీ కూడా ట్రయల్ బేసిస్ కింద వాళ్ళకి అప్పచెప్ప కైకులు ఇవన్నీ కూడా అప్పచెప్పడం జరుగుతూ ఉంది మరి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానం చేసి కార్మిక సంఘాలను కూర్చోబెట్టి ఎవరైతే రిలయన్స్ సంస్థ వాళ్ళని కూడా కూర్చోబెట్టి మీరు ఎవరికి ఇస్తారో ఇచ్చుకోండి కానీ కార్మికులకు అన్యాయం జరిగే విధంగా కార్మికులు న్యాయం చేసిన తర్వాతే మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి గత 30-40 సంవత్సరాలుగా ఇక్కడ ఎగుమతులు దిగుమతులు చేసుకోవడం జరుగుతుందండి యథాకార్మికులము అలాగే రిలయన్స్ వాళ్ళు ఒక 5,000 టన్ను అట్టీకి తీసుకుని వాళ్ళు చేసే మెటీరియల్ అన్నీ దిగుమతులు ఎగుమతులు మీకు సంబంధం లేదని చెప్పేసి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది దానికి మేము నిరసన తెలియజేయడానికి ఇక్కడ ధర్నా చేయడం ప్రారంభించాము దానికి సంఘీభావం తెలపడానికి మన మాజీ మినిస్టర్ గారు టీడీ రవీంద్ర గారు మాకు మఠా తరపున సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కోరుకుంటూ